కందుకూరు డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లకు డీఎస్పీ అవగాహన కల్పించారు. రౌడీ షీటర్లుగా గుర్తింపు పొందిన వ్యక్తులపై ఎప్పటికెప్పుడు పోలీసులు నిఘా ఉంటుందని, తమ నుండి ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. మంచిగా ఉంటే భవిష్యత్తులో మీ షీట్లు మనం మెరిగేట్ చేసి జరుగుతుంది, లేదో మీ మీద ఇంకా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఆ విషయాలు తెలియజేసే ఉద్దేశంతోనే పిలిపించడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్య జరిగిన 2-3 కేసుల్లో ఈ షీట్లో ఉన్న షీటర్స్ ఎవరైతే పోలీస్ స్టేషన్లో మెయింటైన్ కాబట్టున్న షీటర్స్ ఉన్నారో, రౌడీ షీటర్స్ కానీ సెక్రెట్ కానీ, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అంటే ఖచ్చితంగా ఉంటూ ఉంది. అందుకని మీరు మీ బిహేవియర్ మార్చుకోండి, మీ యాక్టివిటీస్ మార్చుకోండి. మనం ఈ గతంలో చేసిన 153 పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్స్ ఉన్నారు. వాళ్ళందరి మీద నిరంతరం నిఘా ఉంటుంది. ఈ కరోనా సందర్భంగా ఈ కరోనా డ్యూటీస్ ప్రివెన్షన్, పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, మేము జాగ్రత్త తీసుకోవడం దాంట్లో ఎక్కువ సమయం కేటాయిస్తాము. అయినా కానీ వీళ్ళ మీద ఒక నిఘా ఉంది. ఇంతకుముందు నేను వచ్చిన కొత్తలో కూడా ఇదే ప్లేస్లో పలువురు సర్కిల్ తరఫున అందరినీ కలిసి కూడా పేరు పేరున విచారించి వాళ్ళ ప్రవర్తన గురించి తెలుసుకొని వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళా ఒక్కసారి ఇదంతా ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారు అని చెప్పేసి పరిశీలించడం కోసం పిలిపించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు తెలుసు రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేశారు.